నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. వింత రూపం, ఒళ్ళంతా బూడిద రాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండటం, పుర్రెలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే వాళ్లను సాధువులు లేదా అఘోరాలని పిలుస్తారు. వీళ్ళ చేతుల్లో చాలా పవర్ ఉండటం వాళ్ళు వీళ్ళను భారతీయ హిందుత్వం ప్రకారం గౌరవిస్తారు. నరమాంసాన్ని ఇష్టపడటం, శవాలను ప్రేమించడం, భయంకరమైన సాంప్రదాయాలు పాటించడం వల్ల సాధువులంటే ఓ రకమైన భయం ఉంటుంది. వీళ్ళు శివభక్తులు. అయితే దేవుడు భక్తులంటే మాంసం, ఆల్కహాల్కి దూరంగా ఉంటూ దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ అఘోరాలు అలా కాదు. నాగసాధువుల దుస్తులను ఎందుకు ధరించారు? మాంసం, మద్యం తాగి సెక్స్ ద్వారా, దేవత సెక్స్ సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని నమ్ముతారు. ఈ అఘోరాలు కూడా ప్రతి విషయంలో దేవుడు ఉంటాడని నమ్ముతారు. అందుకే వీళ్ళు మలం, మనుషుల ద్రవాలు, మానవ శవాలను తింటారు. అయితే వీళ్ళ భయంకరమైన రూపం చూసి మనమందరం భయపడుతూ ఉంటాం. కానీ వీళ్ళు ఆరాధించే ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. అయితే అఘోరాలు రహస్యంగా పూజలు నిర్వహించే సీక్రెట్ టెంపుల్స్ గురించి ఇవాళ చూద్దాం. కాళీమాతకు సేవకులుగా లేదా శివుడి భైరవ అవతారానికి భక్తులుగా అఘోరాలను పిలుస్తారు. ఈ అఘోరాలు మనుషుల అంత్యక్రియల తర్వాత వాళ్ళ ఎముకలను కపాలాన్ని ఉపయోగించి గిన్నెగా తయారు చేసుకుంటారు. అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆ బూడిదను శరీరమంతా పట్టించుకుంటారు. శివుడిని ఆరాధిస్తూ ఆయన్ను అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ సమయాన్ని తపస్సు, ధ్యానం చేయడానికి కేటాయిస్తారు. అద్వైతిగా జీవించడం ద్వారా మోక్షం పొంది పునర్జన్మ పొందవచ్చని అఘోరాలు నమ్ముతారు. వీళ్ళు పగటిపూట చాలా అరుదుగా కనిపిస్తారు. కేవలం శివరాత్రి, కుంభమేళా సమయాల్లో మాత్రమే పగటిపూట కనిపిస్తారు. వాళ్ళ నమ్మకాలు ఇతర హిందూ దేవుళ్ళు దేవతలను పూజించడాన్ని ఏమాత్రం నమ్మరు. కేవలం శివుడు మాత్రమే అత్యంత శక్తివంతమైన దేవుడని, మోక్షప్రాప్తిని కలిగిస్తాడని నమ్ముతారు. మరణానికి, మరణించిన వాళ్లకు అఘోరాలు ఏమాత్రం భయపడరు. వీళ్ళు కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళను తినడం, శవాల దగ్గరే పడుకోవడం, శవాలతో సెక్స్ కూడా చేస్తారు. అఘోరాలు కాశీలో మొదట పుట్టారు. ఆ తర్వాత అనేక ఆలయాల్లో కనిపిస్తూ ఉన్నారు. నేపాల్లోని కాఠ్మండ్లో కుటి అనే ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బాబా సింగ్ షావక్ నిర్మించారట. ఇతను శ్రీరామ భక్తుడు. విద్యాంచాల్ పార్వతీదేవి దుర్గా అవతారంలో మహిషాసుని చంపిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు నమ్మకం ఉంది. ఈ ఆలయం చుట్టూ అనేక గుహలున్నాయి. అందుకే ఇక్కడ అఘోరాలు ధ్యానం చేస్తుంటారట. కాళీమాత శక్తిపీఠాల్లో ఒకటి కాళీమాత ఆలయం. గుప్త కాశీకి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కేదార్నాథ్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల దీన్ని నిర్మించారు. దేశమంతా తిరిగిన తర్వాత చాలామంది అఘోరాలు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారట. వెస్ట్ బెంగాల్లోని రాంపూర్ హాట్ అనే చిన్న దేవాలయం ఉంది. ఈ ఆలయం గోడ చుట్టూ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని తాంత్రిక్ టెంపుల్గా పిలుస్తారు. సతీ దేవత తారాదేవిగా పూజింపబడుతుంది. అందుకే ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ తంత్ర మంత్రాలు చేస్తూ ఉంటారు. కపలీశ్వర్, మధురై ఈ ఆలయం అఘోరీలకు ప్రత్యేకంగా చెప్తారు. ఈ ఆలయానికి దగ్గరగా ఆశ్రమం ఉంటుంది. అనేక సమాధులు ఉంటాయి. వీటి లోపల అఘోరీలు తమ తంత్రాలు చేస్తూ ఉంటారు. కాళీ మందిరం కోల్కతా దక్షిణేశ్వర కాళీ ఆలయం దక్షిణేశ్వర్కి దగ్గరలో ఉంది. కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమ కాలి 4వ వేలు ఇక్కడ పడిపోయిందట. ఇక్కడికి అనేక మంది అఘోరాలు వచ్చి తంత్రాలు ధ్యానం చేస్తూ ఉంటారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pajpali. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.